హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో నమస్తే తెలంగాణ న్యూస్ పేపర్లోని నిపుణ సప్లిమెంట్లో అడిగిన ప్రశ్నలను చూసేద్దాం గణపతి దేవుడు దివిసీమ ఆక్రమణకు ఎవరి నేతృత్వంలో కాకతీయ సైన్యాలను పంపించాడు ఆప్షన్ సి మల్యాల సేనాని ఆ సమయంలో దివిసీమ అయ్య వంశానికి చెందిన పిన్నచోడిని పాల పాలనలో ఉంది యుద్ధంలో ఓడిన పిన్నచోడు గణపతి దేవుడితో సంధి చేసుకున్నాడు తన కుమార్తెలు నారాంబ పేరాంబను గణపతి దేవుడికి ఇచ్చి పెండి చేశాడు వారి సోదరుడు జాయాప్ప గణపతి దేవుని ఆస్థానంలో గజసాహనిగా నియమితులయ్యాడు గణపతి దేవుడు సైన్యాల సైన్యాలు బంతి ఆట ఆడుతున్న వేలనాటి పాలకుడు ఎవరు ఆప్షన్ సి పృథ్వీశ్వరుడు ఈ కారణంగానే గణపతి దేవుడికి పృథ్వీశ్వర శిరకందుక క్రీడా వినోద అనే బిరుదు ఉంది వేలనాడును ఆక్రమించుకున్న తర్వాత గణపతి దేవుడు తన భావమర్ది జాయాప సేనాని ఆ ప్రాంతానికి రాజప్ర ప్రతినిధిగా నియమించాడు గణపతి దేవుడికి పృథ్వీశ్వర శిరహు కందుక క్రీడా వినోద అనే బిరుదు ఉన్నట్లు ఏ రచన ద్వారా తెలుస్తున్నది ఆప్షన్ బి నిర్వచనోత్తర రామాయణం నిర్వచనోత్తర రామాయణం పూర్తిగా పద్యాల్లోనే ఉంది దీన్ని కూడా ది దిక్కనే రచించాడు కింది వాక్యాలను పరిశీలించండి కాకతీయ మొదటి రుద్రదేవుడు నీతిసారం అనే రచన చేశాడు కరెక్ట్ ఇది తెలుగులో ఉంది ఇది రాంగ్ తెలుగులో లేదు సంస్కృతంలో ఉంది మొదటి రుద్రదేవుడికి విద్యాభూషణ అనే పేరు ఉంది బిరుదు ఉంది రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి వన్ నైన్ త్రీ ఆర్ కరెక్ట్ మొదటి రుద్రదేవుడు నీతిసారాన్ని సంస్కృతంలో రచించాడు కాబట్టి రెండవ వాక్యం తప్పు ఒకటి మరియు మూడు సరైనవి తెలుగు ప్రాంతాల్లో రెండో మహాభారతంగా ప్రసిద్ధి చెందిన పలనాటి యుద్ధం సమయంలో కాకతీయ ప్రభు ఎవరు ఆప్షన్ డి మొదటి రుద్రదేవుడు పలనాటి యుద్ధం పదకొండు వందల డెబ్భై ఆరు నుంచి ఎనభై రెండు మధ్య జరిగింది సవతి సోదరులైన నగ నలగామరాజు మలిదేవరాజు మధ్య జరిగిన ఈ యుద్ధంలో మొదటి రుద్రదేవుడు నలగామరాజుకు సైనిక సహాయం చేశాడు ఇక మొదటి రుద్రదేవుడి పాలనా కాలం పదకొండు వందల యాభై ఎనిమిది నుంచి తొంభై ఐదు వరకు ఎవరితో జరిగిన యుద్ధంలో మొదటి రుద్రదేవుడు మరణించాడు ఆప్షన్ ఏ జైత్రపాలుడు జైత్రపాలుడు అనగా జైతుగి దేవగిరి యాదవరాజు అబ్దుల్లా కుతుబ్ షా పదహారు వందల ముప్పై ఆరులో మొఘల్ సార్వభౌమత్వాన్ని అంగీకరించినప్పుడు మొఘల్ చక్రవర్తిగా ఎవరు ఉన్నారు ఆప్షన్ బి షాజహాన్ మొఘలులకు కుతుబ్షాహీలకు మధ్య పదహారు వందల ముప్పై ఆరులో సంధి జరిగింది దీంతో గోల్కొండ మొఘలులో సామంత రాజ్యంగా మారిపోయింది పదహారు వందల యాభై ఆరులో గోల్కొండ ఆక్రమణకు వచ్చిన మొఘల్ యువరాజు ఎవరు ఆప్షన్ డి ఔరంగజేబ్ మొఘలుల దక్కన్ ప్రతినిధి ఔరంగజేబ్ పదహారు వందల యాభై ఆరులో గోల్కొండను ముట్టడించాడు అబ్దుల్లా కుతుబ్ షా ప్రార్థన మేరకు షాజహాన్ సంధికి ఒప్పుకున్నాడు ఔరంగజేబ్ కూడా సంధికి అంగీకరించాడు ఈ సంధి షరతుల మేరకు అబ్దుల్లా కుతుబ్షా తన కుమార్తెను ఔరంగజేబ్ కొడుకు మహ్మద్ సుల్తాన్కు ఇచ్చి పెళ్లి చేశాడు యుద్ధ పరిహారం కింద అపారమైన ధనాన్ని సమర్పించుకున్నాడు గౌతమిపుత్ర శాతకర్ణి పేరుతో పునరు పునర్ముద్రించిన శకరాజు సహపానుడు వేయించిన నాణాలు ఎక్కడ దొరికాయి ఆప్షన్ ఏ జోగల్ తంబి గౌతమిపుత్ర శాతకర్ణి గురించి తెలుసుకునేందుకు ప్రధాన ఆధారం ఏది ఆప్షన్ బి నాసిక్ శాసనం నాసిక్ శాసనాన్ని గౌతమిపుత్ర శాతకాన్ని తల్లి గౌతమి బాలశ్రీ వేయించింది దీని నుంచి ఆయన సైనిక విజయాలు తెలుస్తున్నాయి ఏక బ్రాహ్మణ అగమనిలయ త్రిసముద్ర తోయ పితావాహన మూడు సముద్రాల నీళ్లు త్రాగిన గుర్రాలను కలిగినవాడు దక్షిణాపదాపతి అనే బిరుదులు ఉన్నట్లు తెలుస్తున్నది శాతవాహనుల పాలనకు సంబంధించి గ్రామిక గామిక లేదా గుల్మిక గుమిక దేన్ని సూచిస్తుంది ఆప్షన్ ఏ గ్రామ పాలన బాధ్యత అధికారి హిరహడగల్లి శాసనం గాదా సప్తశతిలో గ్రామికుల ప్రస్తావన ఉంది శాతవాహనుల సైనిక వ్యవస్థకు సంబంధించి స్కందవారం కట్టకం వేటిని సూచిస్తాయి ఆప్షన్ సి సైనిక శిబిరాలు స్కందవారం అంటే యుద్ధ సమయంలో తాత్కాలికంగా కొన్నాళ్ళ పాటు సైన్యం విడిది చేసే శిబిరం కటకం అంటే శాశ్వత సైనిక శిబిరం లాంటివి అంటే ప్రజెంట్ ఉన్న కంటోన్మెంట్ లాంటివి చివరి శాతవాహన రాజుల్లో ఒకడైన యజ్ఞశ్రీ శాతకర్ణి సమకాలీనుడైన మహాయాన బౌద్ధమత సన్యాసి పండితుడు ఎవరు ఆప్షన్ డి ఆచార్య నాగార్జునుడు నాగార్జునుడు బోధించిన తత్వం ఏది ఆప్షన్ బి మాధ్యమికవాదం ఆచార్య నాగార్జునుడి గురించి కింది వాక్యాలను పరిశీలించండి ఈయన ఆత్మతత్వాన్ని ఆమోదించలేదు కరెక్ట్ దీన్ని శూన్యవాదం అని పేర్కొంటారు కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి వన్ అండ్ టూ ఆర్ రైట్ శాతవాహనుల కాలపు సాహిత్యం వివరాలను పరిశీలించండి ఆప్షన్ కాతంత్ర వ్యాకరణం శర్వవర్మ ఇది కరెక్టే బృహత్ కథామంజరి క్షేమేంద్రుడు ఇది కరెక్టే కుతూహాలుడు సత్తసయి ఇది తప్పు సుహృల్లేఖ కుమారజీవ ఇది కూడా తప్పు ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి వన్ నైన్ టూ ఆర్ కరెక్ట్ దీని వివరణ చూసేద్దాం ఇప్పుడు శాతవాహన చక్రవర్తి హాలుడు సింహాల రాకుమారి లీలావతిని పెళ్లాడిన నేపథ్యంతో కుతూహాలుడు లీలావతి లేదా లీలావాయిని రచించాడు సుహృల్లేఖను రచించింది ఆచార్య నాగార్జునుడు కాకతీయ రెండో ప్రతాపరుద్రుడు అతని రాణి విశాలాక్షి మరణించిన తీరును కింది ఏ కావ్యంలో వర్ణించాడు ఆప్షన్ సి ప్రతాపచరిత్ర దీన్ని రచించింది ఏకామ్రనాథుడు కింది కవుల్లో సిద్ధేశ్వర చరిత్రను రచించింది ఎవరు ఆప్షన్ డి కాసే సర్వప్ప కవి కింది వివరాలను జతపరచండి శశిబిందు చరిత్ర చరిగొండ నరసింహ కవి వజ్రాభ్యుదయం నెల్లూరు నారాయణ కవి హంసవిషం వింశతి అయ్యలరాజు నారాయణ మాత్యుడు షుక సప్తతి పాలవేకరి ఖదిరిపతి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ ఏ ఏ టూ బీ త్రీ సి ఫోర్ అండ్ డి వన్ కుతుబ్షాహీల షాహీల చరిత్రకు సంబంధించి తూముల యుద్ధం ఎవరెవరి మధ్య జరిగింది ఆప్షన్ బి గోల్కొండ మరియు బీదర్ తూముల యుద్ధం ఏ ఏ రాజ్యుల మధ్య జరిగింది ఆప్షన్ ఏ జంషీద్ కుతుబ్షా అలీ బరీద్ క్రీస్తు శకం ఐదవ శతాబ్దంలో విష్ణుకుండిన కాలంలో పూర్వపు కరీంనగర్ జిల్లా ప్రాంతంలో నివసించినట్లుగా పేర్కొనే మహాయాన బౌద్ధ మత పండితుడు ఎవరు ఆప్షన్ సి ఆచార్య దిగ్నాగుడు ఆచార్య దిగ్నాగుడి ప్రస్తావన కాళిదాసు రచన మేఘ సందేశంలో వస్తుంది మహాయాన బౌద్ధ మతంలో యోగాచార మార్గాన్ని ప్రబోధించిన ప్రఖ్యాత బౌద్ధ మత పండితుడు ఎవరు ఆప్షన్ డి ఆచార్య దిగ్నాగుడు ప్రమాణ సముచ్చయం అనే సంస్కృత గ్రంథం రచయిత ఎవరు ఆప్షన్ ఏ ఆచార్య దిగ్నాగుడు విష్ణుకుండిన కాలానికి సంబంధించి ఘటికాస్తనాలు అంటే ఏమిటి సి వేద విద్యాలయాలు విష్ణుకుండినుల కాలం నాటిదిగా పరిగణిస్తున్న హైదరాబాద్ చైతన్యపురి శాసనం ఏ భాషలో ఉంది ఆప్షన్ బి ప్రాకృతం విష్ణుకుండినుల రాజ లాంఛనం ఏది ఆప్షన్ డి లంఘిస్తున్న సింహం విష్ణుకుండినుల శాసనంలో పేర్కొన్న గోవింద రాజ విహారం ఎక్కడ ఉంది ఆప్షన్ ఏ హైదరాబాద్ హైదరాబాద్లోని చైతన్యపురిలో విష్ణుకుండిన గోవిందవర్మ కట్టించినట్లు తెలుస్తున్నది కాగా ఆయన ఆయన పట్టిపురాణి ఇంద్రపాల నగరంలో తన పేరు మీదుగా పరమ భట్టారిక మహాదేవి విహారాన్ని నిర్మించింది కింది వాటిని పరిశీలించండి బాదామి చాళుక్యులు మొదటి పులకేసి రాష్ట్రకుటులు అమోఘవర్షుడు రాంగ్ కళ్యాణి చాళుక్యులు రెండో తైలపుడు వేములవాడ చాళుక్యులు సత్యాశ్రయ రణవిక్రముడు ఆప్షన్ సి వన్ త్రీ ఫోర్ ఆర్ ఫోర్ ఆర్ కరెక్ట్ ఇచ్చిన ప్రశ్న రాజవంశాలు స్థాపకులకు సంబంధించింది రాష్ట్రకూట వంశ వంశస్థాపకుడు దంతి దుర్కుడు నలభై రెండు యుద్ధాల్లో ఓటమి ఎరుగని వీరుడిగా సోల సోలదగండడుగా ప్రసిద్ధి చెందిన వేములవాడ రాజు ఎవరు ఆప్షన్ బి బద్దెగుడు వేములవాడ చాళుక్యుల కాలపు సంస్కృత రచన యశస్థిలక చంపు రచయిత ఎవరు ఆప్షన్ సి సోమదేవ సూరి చాళుక్యుల కాలానికి సంబంధించి ఏదైనా ఊళ్ళో దొంగతనం జరిగితే ఆ గ్రామం అధికారినే బాధ్యున్ని చేసి వస్తువులను వాటి యజమానులకు ఇప్పించే విధానానికి ఏమని పేరు ఆప్షన్ బి అచ్చు కావాలి వేములవాడ చాళుక్యుల కాలంలో నిర్మితమైన శుభధామ జినాలయానికి ప్రధాన గురువు ఎవరు ఆప్షన్ ఏ సోమదేవ సూరి శుభధామ జీనాలయాన్ని బద్దేకుడు నిర్మించాడు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మీకు నా వీడియోస్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మరిన్ని వీడియోస్ ప్లేలిస్ట్లో ఉన్నాయి వెళ్ళి చూడండి